హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. సెప్టెంబర్ 18, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో ఇందులో మొదటి అంశం నీతి ఆయోగ్ అండ్ రాకీ మౌంటైనింగ్ ఇన్స్టిట్యూట్, ఈ రెండు సంస్థల సంయుక్తంగా ఫస్ట్ శూన్య ప్రోగ్రామ్ లేదా ఫస్ట్ శూన్య క్యాంపెయిన్ని ప్రారంభించడం జరిగింది. సో ఏంటి ఈ ఫస్ట్ శూన్య ప్రోగ్రామ్ ఆర్ ఫస్ట్ శూన్య క్యాంపెయిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏముంది, ఒక ఆబ్జెక్టివిటీ ఏంటి అంటే, సో టు ఎంకరేజ్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా, అంటే మన భారతదేశంలో విద్యుత్ వాహనాల తయారీని అండ్ విద్యుత్ వాహనాల వినియోగాన్ని కూడా ప్రోత్సహించాలి, ఆ విధంగా ప్రమోట్ చేయాలి. పర్టికులర్గా అర్బన్ ఏరియాస్లో, అనగా పట్టణ ప్రాంతాల్లో ఇది చేయాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతో విద్యుత్ వాహనాలని ఒక కొనుగోలు చేసి వినియోగించే ఉద్దేశం అన్నమాట. ఎందుకోసం అంటే శూన్య క్యాంపెయిన్ అంటే అర్థమైందంటే శూన్య కార్బన ఉద్గారాలను విడుదల చేయడం, అంటే జీరో కార్బన్ ఎమిషన్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ జీరో కార్బన్ ఎమిషన్స్ని ఒక రిలీజ్ చేసే ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ని పర్టికులర్గా ప్రోత్సహించడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే నీతి ఆయోగ్ వాళ్ళు అండ్ రాకీ మౌంటైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సెప్టెంబర్ 2021లో ప్రారంభించిన కార్యక్రమం. మరి ఇప్పుడు ఈ నెల సెప్టెంబర్ కాబట్టి 1 ఇయర్ దాటిపోయింది. సో 1 ఇయర్లో సో సాధించిన విజయం ఏంది, సో ఎంతమందికి ఇట్లా ప్రమోట్ చేయడం జరిగింది, ఎంత పాపులర్ చేయడం జరిగింది, ఇలాంటి సంబంధించిన విశేషాలతో కూడినటువంటి ఒక కార్యక్రమం మరొకసారి మనకి న్యూస్లో ఉందన్నమాట. మనకి ఎగ్జాంపుల్ అడగడానికి ఏముందంటే కర్బన ఉద్గారాలని శూన్య కర్బన ఉద్గారాలని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో, సో మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఒక ప్రోత్సహించే ఉద్దేశంతో శూన్య క్యాంపెయిన్ని నీతి ఆయోగ్తో పాటు మరి ఒక కృషి చేసిన సంస్థ ఏది, లేదా ఏ రెండు సంస్థలు చేశాయి, లేదా నీతి ఆయోగ్కి సపోర్ట్ చేసిన సంస్థ ఏది అన్నప్పుడు ఇక్కడ రాకీ మౌంటైనింగ్ ఇన్స్టిట్యూట్, సో నీతి ఆయోగ్ వాళ్ళు ఇట్లా సంయుక్తంగా చేయడం జరిగిందనమాట. సో అబౌట్ నీతి ఆయోగ్ గురించి మనం చెప్పాం. సో మన డైలీ కరెంట్ అఫైర్స్ చాలాసార్లు కూడా నీతి ఆయోగ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ అనగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటాం. ఇట్ ఈజ్ ఏ నాన్ కాన్స్టిట్యూషన్ బాడీ, అంటే ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, రాజ్యాంగేతర సంస్థ. భారత ప్రణాళిక సంఘం స్థానంలో 2015 జనవరి 1న నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు చేయబడింది. సో మరి నీతి ఆయోగ్కి 2015 జనవరి 1న ఏర్పాటు చేయబడింది. నీతి ఆయోగ్ అయితే ప్రజెంట్ చైర్మన్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటారు. నీతి ఆయోగ్కి ప్రస్తుత ప్రజెంట్ డిప్యూటీ చైర్మన్ ఆర్ వైస్ చైర్మన్ ఉపాధ్యక్షుడిగా ఇటీవల నీతి ఆయోగ్కి నూతన ఉపాధ్యక్షుడిగా నియమితులైన వాడు. ఈ పదవిని చేపట్టిన 3వ వారే సుమన్ బెర్రీ. అండ్ నీతి ఆయోగ్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రజెంట్ పనిచేస్తున్న వారు ఎవరండి అమితాబ్ కాంత్ అనే వారు నీతి ఆయోగ్కి ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అంటే ఏదైనా నివేదికలు రిలీజ్ అయినప్పుడు ఆ నివేదికలు ఎవరు విడుదల చేశారు, ఆ నివేదికల యొక్క ఒక ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాంటి అంశాలు ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. ఓకేనా, ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుడ్ సెక్యూరిటీ అట్లాస్ అండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే ఇనిషియేటివ్ ఓకేనా, అంటే మన దేశంలో 3 రాష్ట్రాలు ఇలాంటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి దేశంలో ఫస్ట్ టైం. ఏంటి అంటే ఫస్ట్ టైం అంటే బీహార్, తర్వాత ఒడిషా, ఇప్పుడు జార్ఖండ్. సో మరి వాట్ ఈజ్ ఫుడ్ సెక్యూరిటీ అట్లాస్ అంటే, సో మనకు ఫ్రెండ్స్ గమనించాలి ఇక్కడ, అంటే ఆహార భద్రత అట్లాస్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటంటే ప్రజలకు ఆహార భద్రతను కల్పించే విషయంలో, అంటే సరైనటువంటి ఆహార పదార్థాలు ఆహార ధాన్యాలని సప్లై చేసే విషయంలో, అంతేకాకుండా ఆహార ధాన్యాలు పండించే విషయంలో కూడా, అంటే సరైన నీటిపారుదల సౌకర్యాల లభ్యత విషయంలో, ఇవ ఒక ప్రాంతంలో ఒక రాష్ట్రంలో ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక సమగ్రమైనటువంటి నిర్వహణతో ఉన్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ అట్లాస్ ఒక విశేషాలని ఏమంటామంటే ఫుడ్ సెక్యూరిటీ అట్లాస్ అంటాం. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు, ఎట్లయితే మనం ఇప్పుడు అట్లాస్ అంటాం అంటే ఏదైతే భౌగోళిక పటాలు ఉంటాయో, రాజకీయ పొలిటికల్ సంబంధించిన మ్యాప్స్ ఉంటాయో, ఇవన్నీ కూడా మనం అట్లాస్ అంటాం. అదేవిధంగా ఒక ప్రాంతంలో, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో ఎలాంటి నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి, ఎలాంటి అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి పంటలు పండుతున్నాయి, ఎలాంటి ఫుడ్ సెక్యూరిటీ మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం, ఇలాంటి అన్ని అంశాలతో కూడిందే ఫుడ్ సెక్యూరిటీ అట్లాస్ అండి. మన భారతదేశంలో ఫుడ్ సెక్యూరిటీ అట్లాస్ని తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం అయితే బీహార్ కాగా, 2వ రాష్ట్రం ఒడిషా కాగా, ఇప్పుడు 3వ రాష్ట్రం అయినటువంటి జార్ఖండ్ ఫుడ్ సెక్యూరిటీ అట్లాస్ని తీసుకురావడం అనేది జరిగిందండి. సో ఆ పాయింట్స్ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. సో మరో అంశం ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ అట్లాస్ ఉంటుంది,
మరొకటి ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ మ్యూజియం ఉంది. అంటే భారతదేశంలో ఈ యొక్క ఆహార అలవాట్లు ఒక ప్రజల్లో ఎలా ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ టైం అనమాట. అంతేకాకుండా వాళ్ళకి ఆహార భద్రత ఎలా కలిగించాలని ప్రధానమైన ఉద్దేశంతో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI వాళ్ళు అండ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ మ్యూజియం వారు దేశంలోనే తొలిసారిగా ఒక తమిళనాడులోని తంజావూర్లో ఫుడ్ సెక్యూరిటీ మ్యూజియంను నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మ్యూజియంను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా జూన్ 7 ఇక్కడ ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం కూడా మనం జరుపుకుంటున్నాం. సో భారతదేశంలో అయితే అందరికి ఆహార ధాన్యాలు సరఫరా చేయాలి అనే ఉద్దేశంతో 2013 సంవత్సరంలో భారత ప్రభుత్వం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రత చట్టాన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అపాయింట్మెంట్స్ కాలం అండి. అంటే అపాయింట్మెంట్స్ అనగా నియామకాలు, అంటే వివిధ దేశాలకు ప్రధానమంత్రులు కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి, ఇంకా వేరే మన దేశంలో వివిధ ప్రభుత్వ విభాగ అధిపతులు అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఎవరైతే అయినప్పుడు సో మనకి ఎగ్జామినేషన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఒక జావో లారెన్కో ఎవరండి? మరి జావో లారెన్కో ఏ దేశానికి ఇటీవల కాలంలో నూతన అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగిందంటే అంగోలా దేశానికి. సో జావో లారెన్కో ఒక అంగోలా దేశం నూతన అధ్యక్షుడిగా నియమితులు కావడం అనేది జరిగింది. ఎవరైతే ఇలాంటి అంటే వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రులు అధ్యక్షులు మారిపోయినప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఈ మధ్యన మనం డిస్కస్ చేసినాం లిజిట్రస్ ఆర్ మేరీ ఎలిజబెత్ ట్రస్ అని చెప్పేసి అంటాం. మరి ఈ మేరీ ఎలిజబెత్ ట్రస్ అనేవారు ఎవరంటే బ్రిటన్కి ఒక ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది. సో బ్రిటన్ ప్రధానమంత్రి పదవిని చేపట్టినటువంటి మూడో మహిళ ద థర్డ్ ఉమెన్ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్. సో లిజిట్రస్. సో బిఫోర్ దట్ ఒక థెరీసా మే అండ్ మార్గరెట్ థాచర్. ఆఫ్టర్ మార్గరెట్ థాచర్ థెరీసా మే షీఈ్ ద థర్డ్ ఒక ఉమెన్ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది బ్రిటన్. సో బ్రిటన్కి ప్రధానమంత్రి పదవి చేపట్టిన మూడో మహిళ, బ్రిటన్కు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మొదటి మహిళ వచ్చేసి మార్గరెట్ థాచర్, రెండో మహిళ వచ్చేసి ఒక వారే థెరీసా మే, ఇప్పుడు లిజిట్రస్ వచ్చింది. ఇలాంటి నేపథ్యం అనమాట, ఇలాంటి విషయాలు. దీంతోపాటు ఇంకా చాలా సంబంధించి గుస్తావో పెట్రో ఈ మధ్యకాలంలో ఒక దేశానికి అధ్యక్షుడు అయ్యాడు. కొలంబియా దేశానికి అధ్యక్షుడిగా నియమితులైనటువంటి వారే గుస్తావో పెట్రో. కొలంబియా దేశానికి అధ్యక్షుడిగా నియమితులైనటువంటి తొలి లెఫ్టిస్ట్ పార్టీకి చెందిన వారే గుస్తావో పెట్రో. సో ఆ నేపథ్యం కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ అయిన అంశం అనమాట. ఈ మధ్యలో మనం చూసాం ఇక్కడ ఏంటంటే ఒక మార్కస్ ఫెడినార్డ్ జూనియర్. మరి మార్కస్ ఫెడినార్డ్ జూనియర్ అనేవారు సో ఎవరు అని చెప్పేసి అంటే వీరు ఫిలిప్పైన్ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియమితులు కావడం జరిగింది, మార్కస్ ఫెడినార్డ్ జూనియర్. సో కాబట్టి ఇలాంటి అపాయింట్మెంట్స్ని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఓకేనా? సో దాంతోపాటుగా మగ్దలీనా అండర్సన్. సో మరి మగ్దలీనా అండర్సన్ అనేవారు సో మరి ఏ దేశానికి సో ఇక్కడ ఒక మహిళా అధ్యక్షురాలు ఇటీవల నియమితులు కావడం జరిగిందంటే స్వీడన్ దేశానికి మగ్దలీనా అండర్సన్. సో ఆ నేపథ్యాన్ని కూడా మగ్దలీనా అండర్సన్ అండి. సో యోన్ సుక్ యోల్ అయితే దక్షిణ కొరియాకి ఇటీవల కాలంలో నూతన అధ్యక్షుడిగా నియమితులు కావడం అనేది జరిగింది. సో అది మనకి ఇక్కడ మనకి అపాయింట్మెంట్స్లో ఇలాంటి ఇంపార్టెన్స్గా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి రక్తదాన్ అమృత్ మహోత్సవం. మనం ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. సో భారతదేశ స్వాతంత్రానికి 75 సంవత్సరాలైన సందర్భంగా లాస్ట్ ఇయర్ అంతా కూడా మనము సో మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవం అంతా ఇప్పటి వరకు నిర్వహించుకోవడం జరిగింది. ఇదే ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రక్తదాన్ అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవీయ, మినిస్టర్ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అయినటువంటి మన్సుఖ్ మాండవీయ దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి మన్సుఖ్ మాండవీయ సో ప్రారంభించినటువంటి రక్తదాన్ అమృత మహోత్సవంలో భాగంగా ఏంటంటే రక్తదానాన్ని ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేస్తారో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే ఒక ప్రధానమైన ఉద్దేశం. ఎందుకోసం అంటే వివిధ ప్రమాదాల సమయంలో, వివిధ అత్యవసర సమయంలో బ్లడ్ యొక్క ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది కాబట్టి ముందస్తుగానే బ్లడ్ సేకరించుకుంటే బాగుంటుందని ప్రధానమైన ఉద్దేశం ఇందులో కనబడుతుంది. అంతేకాకుండా ఈ రక్తదాన అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని
మరి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 17 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 1 అంటే 17 సెప్టెంబర్ అంటే నిన్న నుండి అక్టోబర్ 1 2022 వరకు నిర్వహిస్తారు. ఎందుకు అక్టోబర్ 1 2022 వరకు ఈ యొక్క నిర్వహిస్తారంటే అక్టోబర్ 1 మనం జాతీయ రక్తదాన దినోత్సవంగా అంటే జాతీయ రక్తదాన దాతృత్వ దినోత్సవంగా మనం నిర్వహించామన్నమాట. ఇక్కడ గమనించండి, ప్రపంచ రక్తదాన దినోత్సవం అయితే జూన్ 14, జాతీయ స్థాయిలో ఒక ఈ రక్తదాన దాతృత్వ దినోత్సవం అనేది ఏ రోజు అంటే అది అక్టోబర్ 1గా మనం నిర్వహిస్తామండి. అది ఒక ఇంపార్టెంట్ అంటే కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంది, ఎప్పుడు ప్రారంభించినారు, ఎవరు ప్రారంభించారు లాంటి అంశాలు ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బిఎల్ఓఈ పత్రిక. ఈ బిఎల్ఓఈ పత్రికని ఎవరు ప్రారంభించడం జరిగిందంటే ఈ పత్రిక అంటే ఎలక్ట్రానిక్ పత్రిక డిజిటల్ వర్షన్ అండి ఇది, ఈ బిఎల్ఓఈ పత్రిక. మరి డిజిటల్ వర్షన్ అనేది ఎవరు ప్రారంభించారంటే నేషనల్ ఎలక్షన్ కమిషన్, జాతీయ ఎన్నికల సంఘము ఇది ప్రారంభించింది. ఎందుకోసమంటే ఈ ఎన్నికల విషయంలో ఒక ఎన్నికల సమాచార నియామవాలు తెలుసుకోవడం, ఎన్నికల్లో ఈ యొక్క సమాచారటువంటి మనం ఎవరైతే వయోజన ఓటు హక్కు దారు ఉంటాడో అతను అప్లై చేసుకోవడం, ఓటు కార్డు ఓటర్ కార్డు తీసుకోవడం, సో అంతేకాకుండా ఈ ఎన్నికల సంఘ ఎన్నికల వ్యవస్థని ఒక సమాచ అర్థం చేసుకోవడం ఇలాంటి అన్ని విషయాలతోనే బిఎల్ఓ ఈ పత్రిక చేశారు. బిఎల్ఓ అంటే ఏంటంటే బూత్ లెవెల్ ఆఫీసర్ అంటారండి. అంటే బూత్ లెవెల్ అంటే ఏంటంటే ఇక్కడ ఎలక్షన్స్ సంబంధించినటువంటి నియమావళిలో సో మరికి ఇక్కడ ఎన్నికలు నిర్వహించుకోవడం బూత్ సంబంధించి ఒక ప్రాంతం ఒక ఏరియాని తీసుకొని అక్కడ సంబంధించిన నిర్వహిస్తారనమాట, అది బూత్ లెవెల్ ఆఫీసర్. ఈ బూత్ లెవెల్ ఆఫీసర్కి సో ఎవరైతే ఓటర్స్ ఉంటారో చుట్టూ సంబంధించిన ఈ లెవెల్లో వాళ్ళు కనెక్ట్ కావడం, ఒక మంచి ర్యాపోర్ట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనే ప్రధానమైన ఉద్దేశం ఇందులో కనబడుతుందండి. కాబట్టి మనకి ఇక్కడ ఈ బిఎల్ఓ ఈ పత్రిక బూత్ లెవెల్ ఆఫీసర్ ఈ పత్రికని అంటే ఏ సంస్థ, ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. సో మనకి జాతీయ ఎన్నికల సంఘం అనేది అది ప్రారంభించడం జరిగింది. 1950 జనవరి 25 భారత ఎన్నికల సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. భారత ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినప్పుడు మరి అప్పటి భారత ఎన్నికల సంఘానికి మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వారు వారే సుకుమార్ సేన్. ఎవరండి? సుకుమార్ సేన్, ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సుకుమార్ సేన్ అండి. అండ్ ప్రజెంట్ అయితే భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వారు రాజీవ్ కుమార్. సో రాజీవ్ కుమార్ ఈ పదవిని చేపట్టినటువంటి 25వ వారండి. సో రాజీవ్ కుమార్తో పాటు మరి మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉండాలి. ప్రజెంట్ ఒక ఎన్నికల కమిషనర్ ఉన్నాడు, సో అతని మనకి అనూప్ చంద్రమౌళి అండి. అదే అనూప్ చంద్రమౌళి, ఏసీ మౌళి అంటారు, అనూప్ చంద్రమౌళి. అనూప్ సేన్ ప్రమోద్ చంద్రమౌళి అనే వారైతే మనకి రాజ్యసభకి సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాడు. అనూప్ చంద్రమౌళి అనేవారైతే ప్రజెంట్ ఎన్నికల కమిషనర్గా పని ఎన్నికల కమిషనర్ అంటే భారత ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్ ఉంటారనమాట. అది ఆ నేపథ్యం చూసుకోవాలి. ఓకేనండి, ఇక నెక్స్ట్ మనం చూద్దాం నెక్స్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ లిథియం సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. అంటే ఈ ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు ఏదైతే లిథియం ఉందో మరి ఇప్పుడు ఈ యొక్క ఈ విద్యుత్ వాహనాల్లో ప్రముఖంగా మనకి వినబడేది, ప్రముఖంగా మనం యూజ్ చేసేది ఈ లిథియం బ్యాటరీ. మరి ఇలాంటి లిథియం బ్యాటరీని ఒక తయారు చేసే ఒక భారతదేశంలో ఫస్ట్ లిథియం సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఎక్కడ ప్రారంభించారు ఇటీవల కాలంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. తొలిసారిగా ఇలాంటి సంస్థలు వచ్చినప్పుడు లేదా ఇలాంటి పరిశ్రమలు వచ్చినప్పుడు మనకి ఎగ్జామినేషన్లు అడుగుతున్న సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే తెలంగాణ ప్రభుత్వం అయితే భారతదేశంలో తొలిసారిగా ఒక అటవీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ద ఫస్ట్ ఫారెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా దట్ ఈస్ సెటప్ ఇన్ ఒక తెలంగాణ. ద పర్టికులర్ ప్లేస్ ఈజ్ ములుగు ఆఫ్ సిద్దిపేట డిస్టిక్ ఆఫ్ ది తెలంగాణ అండి. అంటే సిద్దిపేటలో ములుగులో ఉన్నటువంటి సో ఏదైతే కాలేజ్ ఆఫ్ ది ఫారెస్ట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఇప్పుడు ఫారెస్ట్ యూనివర్సిటీగా చేసిన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలండి. మరో అంశం ఉంది, ప్రపంచంలో ఇంతవరకు 3 ఫారెస్ట్ విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉన్నాయి, 3 అటవీ విశ్వవిద్యాలయాలు. ఒకటి చైనాలో ఉంది, మరొకటి రష్యాలో ఉంది, ఇప్పుడు మన ఇండియాలో తెలంగాణలో ఉంది. కాబట్టి ఇలాంటి ఇంపార్టెంట్ అండి ఇలాంటి ఎగ్జామ్స్ మనకు ఇలాంటి అంటే ఇలాంటి పాయింట్స్ మనకి ఎగ్జామ్లో రావడానికి ఉంటాయన్నమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దామండి. సో మరి ఈ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్లో మనం చూస్తే ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ ఇన్ 2022 అంటే కంటర్ బ్రాండ్స్ అనే ఒక సంస్థ ఏదండి, కంటర్ బ్రాండ్స్ అనే సంస్థ
ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ ఇన్ 2022 పేరుతో ఒక నివేదికనిచ్చింది. అంటే భారతదేశంలో అత్యున్నతమ విలువైనటువంటి బ్రాండ్స్ ఏమున్నాయి అని చెప్పేసి. అందులో ఇప్పుడు టీసీఎస్ మొదటి స్థానంలో ఉందండి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మొదటి స్థానంలో ఉంది, హెచ్డిఎఫ్సి రెండవ స్థానంలో ఉంది, ఇన్ఫోసిస్ మూడో స్థానంలో, ఎయిర్టెల్ సంస్థ నాలుగో స్థానం ఉంది, రిలయన్స్ జియో మాత్రం పదో స్థానంలో నిలిచింది. ఇక్కడ మనకైతే ఫస్ట్ మూడు నాలుగు చూసుకొని మరి టెన్త్ స్థానంలో పదో స్థానంలో ఏదుందో చూసుకోవాలని. ఇది ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ ఇన్ ఇండెక్స్. ఇలాంటి నివేదికలు మనం రీసెంట్గా చూసాం, భారతదేశంలో 5 ట్రిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ అటువంటి బ్యాంకులలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఐసిఐసి బ్యాంక్ ఉంది. ఇలాంటి నివేదికల పైన మనకు ఎగ్జామ్లో బిట్స్ అనేది వస్తున్నాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఆగస్ట్ 2022. సో 2021 నుండి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు ప్రతి నెల నెల ఒక వారు అంటే వివిధ క్రికెటర్లు అంటే ఒక మహిళా క్రికెటర్, ఒక పురుష క్రికెటర్, ఒక మేల్ క్రికెటర్ వారు చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఆధారంగా ఇంటర్నేషనల్ క్రికెట్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఒకటి ఇస్తున్నారు. దాంతోపాటుగా ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు కూడా ఒకటి ఇస్తున్నారు, ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు ఇస్తున్నారు. సో మరి ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఆఫ్ ది ఆగస్ట్ 2022 అయితే జింబాబే దేశానికి చెందినటువంటి ప్లేయర్ సికిందర్ రాజాకి ఈ నెల అంటే లాస్ట్ నెల ఆగస్ట్కి అలా ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారనమాట ఆగస్ట్ 2022. సో మరి ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి క్రికెటర్ అయినటువంటి తహిలియా మాగ్రాంత్కి సో ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఆఫ్ ది ఆగస్ట్ 2022గా ఇవ్వడం అనేది జరిగింది. సో అబౌట్ ఐసీసీ గురించి మనం చెప్పినట్లయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అండి, అంతర్జాతీయ క్రికెట్ మండలి. మరి అంతర్జాతీయ క్రికెట్ మండలి యొక్క ప్రధాన కార్యాలయం అయితే దుబాయ్లో ఉంది. ప్రజెంట్ ఐసీసీకి అధ్యక్షుడిగా అంటే చైర్మన్ అంటారండి, అక్కడ ఐసీసీ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి అతని గ్రేగ్ బార్క్లీ, ఇతను న్యూజిలాండ్కి చెందినవారు. ఫ్రెండ్స్ మరొక అంశం మనకు స్పోర్ట్స్ అప్డేట్లో ఉంది, అసఫ్ రౌఫ్ అండి. మరి అసఫ్ రౌఫ్ ఇతను పాకిస్తాన్ క్రికెట్ ఎంపైర్, పాకిస్తాన్ సంబంధించినటువంటి అంటే పాకిస్తాన్కు ఒక చెందినటువంటి ఒక క్రికెట్లో అంటే మొత్తం అంతర్జాతీయ స్థాయిలో ఇతను ఎంపైర్గా పనిచేశారు. సో ఒక ఇతను చనిపోవడం జరిగింది అనమాట. కాబట్టి ఇటీవల మరణించిన అసఫ్ రౌఫ్ ఈ క్రింది ఏ ఆటలో ఎంపైర్గా విశేష సేవలు అందించారు ఈ పాకిస్తాన్ వారంటే వారే అసఫ్ రౌఫ్ అండి. ఇక నెక్స్ట్ వచ్చి రచల్ హేన్స్ అండి. రచల్ హేన్స్ అనేవారు ఒక ఆస్ట్రేలియా ఉమెన్ క్రికెటర్. సో వీరు అంతర్జాతీయ క్రికెట్కి పదవి విరమణ చేశారు. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించే వాళ్ళు సో పెరుగుతూ ఉంది. ఈ మధ్యలో రోజర్ ఫెదరర్ కూడా స్విట్జర్లాండ్ ఒక టెన్నిస్ ప్లేయర్, అతను రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో మిథాలీ రాజ్ మన భారత మహిళా క్రికెట్ దిగ్గజమైనటువంటి వారు రిటైర్మెంట్ ప్రకటించారు. రాబిన్ ఉత్తప్ప లాంటి వాళ్ళు, సురేష్ రైనా వంటి వారు కూడా ఆ క్రికెటర్లు ఇటీవల కాలంలో రిటైర్మెంట్తో న్యూస్లో ఉన్నారు. కాబట్టి రచల్ హైన్స్ ఏ దేశం చెందిన మహిళా క్రికెటర్, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ని ప్రకటించిందంటే ఆస్ట్రేలియా దేశం అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిఫా అండర్ 17 ఉమెన్స్ వరల్డ్ కప్ 2022. మరి ఒక ఫిఫా అండర్ 17 ఉమెన్స్ వరల్డ్ కప్ 2022ని అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 17 2022లో సో మనకి ఇక్కడ ముంబాయి, గోవా, భువనేశ్వర్లో నిర్వహిస్తున్నట్లు సో ప్రకటించమనేది జరిగింది ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. సో ఫిఫా ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ చేత నిర్వహించబడుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఎక్కడ నిర్వహించబడుతుంది, ఒకవేళ అది అయిపోయిన తర్వాత విన్నర్ ఎవరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫిఫా ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్ లేదా సాకర్ వరల్డ్ కప్ మరి ఎప్పుడు నిర్వహిస్తున్నారు, ఈ సంవత్సరంలో ఫిఫా 2022 కప్ని అయితే అది ఖతర్ దేశం నిర్వహిస్తున్నారు. అదే అండర్ 17 ఉమెన్ కప్ని అయితే ఎక్కడ నిర్వహిస్తున్నారంటే భారతదేశంలో నిర్వహిస్తున్నారనమాట. అది ఒక ఇంపార్టెన్స్ అండి, ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం ఫిఫానగా. సెప్టెంబర్ 18, 2022 ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.